हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सुपर मैन हाउसवाइफ किचन। मैं किड्स की एंत इष्टम मिनी केक रेसीपी चाला सिंपल एंड ईजी बेकरी स्टाइल रेडी चेसुकुंदाम। मरी इलांटी एम्मी रेसीपी एला रेडी चेसुकोवालो चूद्दामा। इंकेंद कालसम मन किचन लोकी वेल्लिपोदामु। मुंदुगा मनं ओक मिक्सी जार तीसुकोनी 2x नी बीट चेसुकोनी वेसुकोवाली। तर्वात ओक कप्पु शुगर नी याड चेसुकोनी मूत पेट्टुकोनी मेल्ट चेसुकोवाली। ఇలా మెల్ట్ చేసిన తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకొని స్ట్రైనర్లో వేసుకుందాము। తర్వాత ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకుందాము। హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని మనం ఇలా స్ట్రైన్ చేసుకోవటం వల్ల వేస్టేజ్ కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే మనకి స్ట్రైన్ అయిపోతాయి। ఇలా స్ట్రైన్ చేయటం వల్ల మినీ కేక్స్ విరిగిపోకుండా నీట్గా వస్తాయి। ఇలా మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న విధంగా బ్యాటర్ థిక్నెస్ ఇలా ఉండాలి, అప్పుడే కేక్స్ విరిగిపోకుండా నీట్గా వస్తాయి। బ్యాటర్ థిక్నెస్ కొంచెం లూజ్ అయింది అనుకుంటే కొంచెం మైదా పిండిని 2 టేబుల్స్ యాడ్ చేసుకోండి। బ్యాటర్ థిక్నెస్ టైట్గా ఉంది అనుకుంటే 3-4 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు। బ్యాటర్ని ఫిల్ చేసుకోవడానికి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తీసుకోండి। యూజ్ చేసే ముందు 2-3 టైమ్స్ నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలి। ఇంట్లో ఇలాంటి ఇనుప సువ్వ కానీ చాక్ కానీ సిజర్ కానీ ఉంటే 1 మినిట్ మనం స్టవ్ మీద హీట్ చేసుకొని బాటిల్ క్యాప్కి ఇలా మిడిల్లో హోల్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ బాటిల్లో బ్యాటర్ని ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాము। మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ని ఇలా ఒక గ్లాస్లో తీసుకొని నెమ్మదిగా కొంచెం వేసుకుంటూ బాటిల్లో ఫిల్ చేసుకోవాలి। బాటిల్లో బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత మనం బాటిల్ని ఇలా ట్యాప్ చేయటం వలన బ్యాటర్ ఈక్వల్గా సెట్ అవుతుంది। బ్యాటర్ని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మినీ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని మనం ఫిల్ చేసుకున్న బాటిల్ నుంచి బాటిల్ని ప్రెస్ చేసుకుంటూ కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో మినీ కేక్స్ని రెడీ చేసుకోవాలి। ఇక్కడ మనం పాన్లో ఎన్ని కేక్స్ అయితే అరేంజ్ చేసుకోగలుగుతామో అన్ని కేక్స్ని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది। ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి। మినీ కేక్స్ కుక్ అయిన తర్వాత 1x1 టర్న్ చేసుకోవాలి। ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి 1x1 టర్న్ చేసుకుంటూ ఈ మినీ కేక్స్ కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము। ఈ ప్రాసెస్ అంతా మనం గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది। మినీ కేక్స్కి క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఒక బౌల్ పెట్టుకొని 2 మిల్కీ బార్ చాక్లెట్స్ తీసుకుందాము। మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి మిల్కీ బార్ చాక్లెట్స్, తీసుకోండి। చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది। ఇక్కడ ఈ 2 చాక్లెట్స్ని మనం కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాము। ఇప్పుడు చాక్లెట్స్ని ఎలా మెల్ట్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి। వాటర్ని హీట్ చేసిన తర్వాత చాక్లెట్ బౌల్ని హాట్ వాటర్లో పెట్టుకుని చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి। చాక్లెట్ సరిగ్గా మెల్ట్ అవ్వకపోతే 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ మినీ కేక్స్కి క్రీమ్ని ఎలా అప్లై చేయాలో చూద్దాము। చూడండి, ఇక్కడ మనకి మినీ కేక్స్ అన్నీ ఈక్వల్గా చక్కగా సేమ్ ఒకటే కలర్లో కుక్ అయిపోయినాయి। ఇప్పుడు మనం వీటికి క్రీమ్ని అప్లై చేసుకుందాము। ముందుగా మనం ఒక మినీ కేక్ తీసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకొని ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మిల్కీ బార్ చాక్లెట్ క్రీమ్ని 1 టేబుల్ స్పూన్ తీసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న విధంగా ఇంకో మినీ కేక్ తీసుకొని క్రీమ్ పైన పెట్టుకొని ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది। మినీ కేక్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ మినీ కేక్కి ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాము। చాక్లెట్ సిరప్ మనకి డీమార్ట్ స్పెన్సార్ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, తీసుకోండి। ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న విధంగా డెకరేట్ చేసుకోవాలి। మినీ కేక్ గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ కానీ చెర్రీస్ కానీ మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాటితో చేసుకోవచ్చు। మినీ కేక్ రెడీ అయిపోయింది, చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా రెడీ చేసుకున్నామో మీకోసం ఇంకొకటి చేసి చూపిస్తాను, చూడండి। చూసారు కదా మినీ కేక్స్ని ఎలా రెడీ చేసుకున్నామో, బేకరీస్కి వెళ్ళి మినీ కేక్స్ని మనం కొనుక్కునే అవసరం లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు। ఈ మినీ కేక్స్ని చిన్నపిల్లల బర్త్డే పార్టీస్కి డిజర్ట్గా కూడా సర్వ్ చేయొచ్చు। ఇలాంటి రెసిపీస్ని కిడ్స్ బాగా లైక్ చేస్తారు, తప్పకుండా కిడ్స్ కోసం ట్రై చేయండి। ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।